प्रेम सुधा धारा मनोहर तारा ना मधुर सितारा जीवन नव माधुरिणी वे ना जीवन नव माधुरिणी वे रावे ना चलिया గులాం అయిపోవాల్సిందే నీ చెలియ. సీరియస్లీ మీ టీం ని గెలిపించడం కోసం నీ గుండెల్లో ఒక యుద్ధం జరుగుతుందని తెలుసు, బట్ దాన్ని పక్కకు పెట్టేసి ఇంత అద్భుతంగా పాడినందుకు ఒక అద్భుతమైన స్మైల్ ఇవ్వు. అంతేనా? ఇంతకంటే ఇప్పుడు కష్టమే, ఇప్పుడు రావడం కష్టమే. ఒక్కసారి మీ క్యాప్టెన్ ని చూద్దాం. విజయం తథ్యమే అనిపిస్తోంది, బట్ మీకేమనిపించింది పాట వింటే? చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ప్రత్యర్థులు ఏమంటారో చూద్దాం. వేణుగారు పవన్ చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ. నువ్వు పాడుతుంటే అలా వెలిగిపోతూ మధ్య మధ్యలో చప్పట్లు కొట్టుదు, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినటువంటి గీత గారు. ఫస్ట్ ఆలాపులు లాస్ట్ లో కొంచెం బ్రీత్ ప్రాబ్లం అయింది, ఎక్సెప్ట్ దట్ నాకు చరణంలో పాడిన ఆలాప్ ఆసమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇది పవన్ జోనర్, ఇది సక్సెడెడ్. అక్కడక్కడ శృతులు అండ్ కొంచెం ఊపిరి ప్రాబ్లం అయింది. ఓవరాల్ ఇట్ వాస్ నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. రావేనా చెలియా చెలియా నా జీవన, ఎంత ఎక్స్ప్రెషన్. నా జీవన నవ మాధురి మాధురి అంత 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 మాధుర్యంగా ఉంటుంది అది. నా జీవన నవమా కాదు, అందుకోసం చెప్తున్నాను, డిఫరెన్స్ అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఆల్రెడీ ఒక రౌండ్ ఓడి రెండవ రౌండ్ లో 30కి 30 గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
మరి ఈసారి ఓటమా లేదా గెలుప కనుక్కుందాం. చాళుక్య ఛాలెంజెస్ ఏమంటారు? ఖచ్చితంగా గెలవడానికి సన్నద్ధమై వస్తున్నాము మేము, డెఫినెట్లీ ఈసారి అనుకుంటున్నాను. మరి ఏ ఆయుధాన్ని పంపిస్తున్నారు గెలవడానికి? హరిణిని పంపిస్తున్నాను నేను. హరిణి